హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఉచిత రేషన్ కు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో నేను చేస్తున్నానండి సో మనకు తొమ్మిదో విడత ఉచిత రేషన్ కు సంబంధించి అయితే పంపిణీ చేయనున్నారు సో ఈ రేషన్ ఎప్పటి నుంచి పంపిణీ చేయనున్నారు అలాగే ఈ తొమ్మిదో విడత ఉచిత రేషన్లో ఏమేమి సరుకులు ఇవ్వనున్నారు సో ఈ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా చూద్దాం ఫ్రెండ్స్ సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థం అవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీ కిందకైతే అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే తెలియదండి సో ఇన్ఫర్మేషన్ను మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మన రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఒక నెలలో రెండు సార్లు అయితే రేషన్ పంపిణీ అయితే చేస్తుంది సో అలాగే చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే తొమ్మిదో విడత ఉచిత రేషన్ అనేది ఎప్పటి నుండి స్టార్ట్ చేస్తారని చెప్పేసి అడుగుతున్నారు సో మనకు చూసుకున్నట్లయితే కనుక ఎనిమిదో విడత ఉచిత రేషన్ అనేది మనకు జూలై ఇరవై ఎనిమిదో అయితే కంప్లీట్ అయిపోయిందండి సో మనకు తొమ్మిదో విడత ఉచిత రేషన్ అనేది మనకు సో నాలుగో తారీఖు అంటే ఆగస్టు నాలుగో తారీఖు నుండి అయితే స్టార్ట్ చేయనున్నారండి సో ఈ తొమ్మిదో విడత ఉచిత రేషన్ లో మనకి ఇచ్చేది ఏంటంటే సో ఒక మనిషికి ఐదు కిలోల రేషన్ అలాగే ఒక కార్డు పైన ఏంటంటే ఒక కిలో కందిపప్పు అయితే ఇస్తారండి సో మనం చూసుకున్నట్లయితే ఎనిమిదో విడత ఉచిత రేషన్ లో ఒక మనిషికి ఒక ఐదు కిలోల రేషన్ అలాగే ఒక కార్డు పైన ఒక కిలో శనగలు అయితే ఇచ్చారండి మనకు లాస్ట్ టైం ఏంటంటే శనగలు ఇచ్చారు కాబట్టి సో మనకు ఈసారి ఏంటంటే కందిపప్పు అయితే ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి సో దీనికి సంబంధించి మనకు పేపర్లో నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి సో ఆ నోటిఫికేషన్ చూసుకున్న తర్వాత మనం ఫర్దర్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందామండి సో ఇక్కడ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే నాలుగు నుంచి ఉచిత సరుకుల పంపిణీ పేదలకు తొమ్మిదవ విడత ఉచిత సరుకులు ఈ నెల నాలుగవ తేదీ నుండి పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరా శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి కోనా శశిధర్ వెల్లడించారు ఈ దఫాన్ బియ్యంతో పాటు కందిపప్పు ఇవ్వనున్నారు ఏప్రిల్ నెల కోటా నుండి ఇప్పటి వరకు ఎనిమిది విడత దాదాపు ఇరవై లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పేదలకు ఉచితంగా అందాయి మరో విడత పంపిణీ చేయనున్న సరుకుల ద్వారా ఒకటి పాయింట్ నలభై తొమ్మిది కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది కరోనా కారణంగా పనులు లేక ఉపాధి కోల్పోతున్న పేదలను ఆదుకునేందుకు బియ్యం కార్డులో పేర్లు నమోదై ఉన్న ఒక్కో వ్యక్తికి ఐదు కిలోల రే బియ్యము అలాగే కుటుంబానికి కిలో కందిపప్పు లేదా శనగలు నెలకు రెండుసార్లు ఉచితంగా పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే ఆహార భద్రతా చట్టం పరిధిలోకి వచ్చే కార్డులకు మాత్రమే కేంద్రం బియ్యం అయితే కేటాయిస్తుంది ఆ చట్టం పరిధిలోకి రాని కార్డులకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు భారిస్తుంది నెలకు రెండు విడతలుగా ఐదు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా ఉదయం నుండి సాయంత్రం వరకు రేషన్ అనేది రేషన్ షాపులు తెరిచి ఉంచేలా చర్యలు అయితే తీసుకుంటున్నారు సో ఫ్రెండ్స్ మనకు ఈ తొమ్మిదో విడత ఉచిత రేషన్కు సంబంధించిన బియ్యము అలాగే దీనికి సంబంధించిన స్టాక్ అంతా మనకు ఆల్రెడీ స్టోర్స్ అయితే చేర్పినాయండి సో మనకు ఈ తొమ్మిదో విడత ఉచిత రేషన్ అనేది మనకు టోకన్స్ ద్వారా అయితే మనకు పంపిణీ అయితే చేయనున్నారు సో ఎక్కడైతే మనకు కంటోన్మెంట్ ఏరియాస్ ఉంటాయో అలాంటి ప్లేసెస్లో ఏంటంటే వాలంటీర్లే వాళ్ళకు రేషన్ అనేది డోర్ డెలివరీ అయితే చేయనున్నారు సో ఎక్కడైతే కేసెస్ అనేది తక్కువ ఉంటాయో అలాంటి ప్లేసెస్లో ఏంటంటే మీరు డైరెక్ట్గా ఒకవేళ మీకు టోకన్ ఇవ్వకపోయినా కానీ మీరు డైరెక్ట్గా రేషన్ షాప్కి వెళ్ళి రేషన్ అనేది తీసుకోవచ్చండి ఒకవేళ ఎక్కడైతే కేసెస్ ఎక్కువ ఉంటాయో అలాంటి ప్లేసెస్లో ఏంటంటే వాలంటీర్లే మీ ఇంటికి తీసుకొని వచ్చి టోకన్స్ అనేది ఇస్తారండి ఆ టోకన్లో మెన్షన్ చేసిన డేటు టైము డే సో దీని ప్రకారమే మీరు వెళ్ళి రేషన్ అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుంది అలాగే మనకు ఈ రేషన్లో ఏంటంటే బియ్యము అలాగే ఒక కిలో కందిపప్పు అయితే ఇస్తారండి సో ఫ్రెండ్స్ ఈ తొమ్మిదో విడత ఉచిత రేషన్ అనేది మనకు ఈ నెల నాలుగుతో అయితే స్టార్ట్ కానుంది సో ఫ్రెండ్స్ నేను యొక్క అప్డేట్ గురించి చెప్పడానికి వీడియో అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్